నేను చాపాడి మండలంలో ప్రకృతి వ్యవసాయ వ్యక్తిగా పనిచేస్తున్నాను. చాలామంది రైతుల అనుభవాలు చూశాను, వాళ్ళ పంట పొలాలు చూశాను, వాళ్ళ ఎక్స్పీరియన్స్ చూశాను, చాలామంది చూశాను, వాళ్ళ బాధలు చూశాను, వాళ్ళ మార్కెటింగ్ చూశాను, మా పొలం చూస్తున్నాను, అన్నీ చేస్తున్నాను. వస్తుంది ఒక 10 నిమిషాలు నెగ్గకొని చూశాను. నేను కూడా ఇప్పుడు కానీ నేను పొలం చేస్తాను, నేనేదో చెప్పి వెళ్ళడం కాదు. ముందు నా పొలంలో చేసిన తర్వాతైనా తర్వాత నెక్స్ట్ రైతు వద్దకు వెళ్ళి ఆ రైతుకి ఏదైనా కానీ సజెషన్ చెప్పగలుగుతాం. మనం చేయకుండా రైతుకి ఏది సజెషన్ చెప్పలేము. ఫస్ట్ మనం సాయిల్ ఫెర్టిలైజర్ అనేది పెంచుకోవాలి, అంటే భూసారం అనేది పెంచుకోవాలి. సంవత్సరము మనము యూరియా, ఫాస్ఫేట్లు, కెమికల్స్ వాడడం వల్ల భూమిలో కొన్ని వేల సూక్ష్మజీవులు ఉంటాయి. ఈ సూక్ష్మజీవులు అనేవి చనిపోతాయి. మొక్కలకు ఆహార పదార్థాలు మనము అందాలంటే దాదాపు 32 మూలకాలు ఉండాలి. మనలో కదా ఐరన్ లోపం వస్తే ఎముకల ఇది పోతుందా కదా, సల్ఫర్ కానీ ఇట్లా వచ్చినప్పుడు అట్లా ఇద్దంతా ఉందా. భూమిలో కూడా 32 పోషకాలు అనేవి ఉంటాయి, సల్ఫర్ కానీ రాగి కానీ ఇట్లాంటి ఎన్ని ఉంటాయి. దాంట్లో ముఖ్యంగా మనము మనకు తెలిసినవి పొటాషు, నత్రజని, ఫాస్ఫరం. మనం ఎక్కువగా పంటలకు ఏమి అందిస్తాము, నత్రజని అందిస్తాము అంటే యూరియా, పొటాష్ అంటే మామూలుగా తెలుసు, ఫాస్ఫరం అంటే తెలుసు, ఈ మూడే ఎక్కువ అందిస్తాం. వీటితో పాటు కూడా ఇంకా మొక్కలకు ఆహార పదార్థాలు అవసరం. ఎక్కువ ఇవే మోతాదు అన్నప్పుడు మిగతాటి లోపాలు వస్తాయి. లోపాలు వచ్చినప్పుడు రైతుకు అవగాహన ఇవ్వరు. అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో ఉన్నారు, నేను తప్పు పట్టడం లేదు, కానీ ఎంత వ్యవస్థ డెవలప్మెంట్ అవుతుంది అని గొప్పగా గవర్నమెంట్లు చెప్పుకుంటున్నాయి. ఒక రైతుకు ఈ విధమైన మీకు ఆహార పదార్థాలు ఈ లోపం ఉంది, ఈ సజెషన్ వేసుకోవాలా, దీని ప్రకారం చేయాలా మీరు అనేది ఏ ఒక్క సిబ్బంది కూడా వచ్చి చెప్పిన దాఖలాలు లేవు. ఎస్ఆర్నో ఇక్కడ ఉన్న వాళ్ళు రైతులు చెప్పాలా, అనుభవిస్తున్నారు కాబట్టి అవునా కాదా. కాబట్టి రైతుకు పూర్తి అవగాహన లేదు. పంట పెడతాడంటే డబ్బులు తీసుకుపోయి ఏరియా బస్తాలు వేస్తాడు, పురుగుల మందులు తెచ్చి వాళ్ళు ఒకటికి 2 కల్తీలు పెట్టి పురుగు మందులు అమ్మేసి ఆ పురుగులు తెచ్చి మా మందులు వేసేసి కొడతాడు. ఆ మందులు కొట్టే వెంటబడే 4-5 రోజులు దాని ఎఫెక్ట్ ఉంటుంది, అది కూడా ఎఫెక్ట్ అయ్యే మొక్కకు. తర్వాత మళ్ళీ పురుగు వస్తుంది, మళ్ళీ పోతాడు. ఈ మందులు వాడి వాడి ఆల్రెడీ భూమి అంతా విశుద్ధమైంది. అదే అన్న ప్రకృతి వ్యవసాయంలో మారాలి అందరూ. అంటే నేనేమంటున్నానంటే ఇప్పుడు భూమి పూర్తిగా అలవాటు పడిపోయింది, పూర్తిగా అలవాటు పడిపోయింది. మీరు కెమికల్స్ తగ్గించుకొని అంటే ఈ సంవత్సరం పర్సంటేజ్ ప్రకారం తగ్గించుకోవాలి. ఇప్పుడు గతంలో మనకు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఫస్ట్ మన పెద్దవాళ్ళ టైంలో ఉన్నప్పుడు ఇప్పటికైనా సిఫారసు ఉంది, దాంట్లో 25 కేజీలు మాత్రమే యూరియా వాడాలి. ఇప్పుడు మన వాళ్ళు ఎంత వాడుతున్నారు, అప్పుడు 25 కేజీలు వేసినప్పుడు దేశవాళి విత్తనాలు ఉన్నాయి, కొర్రలు అవి మన కొరపు అంటప్పుడు నవారా ఇట్లాంటివి ఉన్నాయి. అట్లాంటి బియ్యము అట్లాంటివి తిన్నప్పుడు మనిషికి ఎటువంటి జబ్బులు కానీ మోకాలు నొప్పులు కానీ ఇట్లాంటి లేవు. ఎప్పుడైతే హైబ్రిడ్ సీడ్స్ వచ్చినాయి, హైబ్రిడ్ సీడ్స్ వచ్చినాంచి ఉత్పత్తి ఎక్కువైంది. ఉత్పత్తి ఎక్కువైతే బస్తాలు ఏరియా వేయాలి డెవలప్ తొందరకు కావాలంటే. దేశవాళి విత్తనాలకు ఫెర్టిలైజర్స్ అవసరం లేదు, కావాలంటే మీరు టెస్ట్ చేసి చూడండి. నా దగ్గర ఉన్నాయి దేశవాళి విత్తనాలు, నవారా ఉన్నాయి, నేను పండిస్తాంట అప్పుడప్పుడు 30 సెంట్లు 40 సెంట్లలో పండిస్తాంట. ఏమి ఈ యూరియా బస్తాలు 25 నుంచి 100కి వెళ్ళిపోయినాయి, 100 నుంచి 2 మూటలు 3 మూటలు 5 మూటలు ఒక ఎకరా. ఇప్పుడు 5 మూటలు రెండు జరుగుతుంది, ఇప్పుడు ప్యాడీకి అయితే అన్న 5 మూటలు బస్తాలు వేయాల. ఈ 5 మూటలు డిమాండ్ అయ్యే కొద్ది సప్లై ఏమవుతుంది, సప్లై కూడా చేయాలి. అప్పుడు రేట్ ఏం చేస్తాడు కంపెనీ వాడు, ఎక్కువ పెంచుతాడు. ఇప్పుడు మీకు ఇచ్చేది మొత్తము 1000 రూపాయలు ఏరియా మూట, కానీ మనకు 300కి ఇస్తున్నాడు. ఆ డబ్బు గవర్నమెంట్ సబ్సిడీ పరాయిస్తుంది రైతు మీద. ఈ డబ్బంతా ఇక్కడ మనం చేసిందంటే డబ్బంతా ఎక్కడ పోతుంది, కంపెనీలోకి పోతుంది. కంపెనీ వాడు మళ్ళా ఇస్తాడా మనకు ఆ డబ్బు, ఇవ్వడు ఎవరు ఇవ్వరు. మీకు తెలిసినో లేదో
ఇప్పుడు ఐదు మూటల కంటే ఐదు మూటలు 1500 ఒక ఎకరాకు 1500 ఖర్చు యూరియా మూటలకి అయితే ఫాస్ఫేట్ ఏమి రసాయనిక మందులు ఎంత అవుతుంది దాదాపు ఒక ఎకరాకు ఇప్పుడు 10000 ఖర్చు అవుతుంది 10000 ఖర్చు అయినప్పుడు ఒక ఎకరా 10000 ఖర్చు అయినప్పుడు ఒక గ్రామంలో ఎన్ని ఎకరాల పొలం ఉంటుంది ఎంతమంది రైతులు ఉంటారు మినిమం ఎట్లేదన్నా ఒక గ్రామం అట్లీస్ట్ చిన్న గ్రామం తీసుకున్నా కానీ ఒక 100 నుంచి 150 మంది రైతులు ఉంటారు వీరికి దగ్గర దగ్గర ఎన్ని ఎకరాల పొలం ఉంటుంది భూస్వాములు అయితే 700-800 దాకా మొత్తం మ్యాక్సిమం పెద్దదైతే ఆ టైప్ ఆఫ్ ఉంటారు తర్వాత ఒక ఎకరాకు నీకు 10000 ఖర్చు అయినప్పుడు 700 ఎకరాలకు ఎంత అమౌంట్ అవుతుంది ఒక సీజన్కు నేను చెప్పేది ఎన్ని లక్షలు అవుతుంది ఎన్ని కోట్లు అవుతుంది సార్ గ్యాదర్ చేసుకోండి ఇవంతా వెళ్ళిపోతుంది కంపెనీ వాళ్ళకి వెళ్ళిపోతుంది కంపెనీ కూడా ఏమన్నా మన ఇండియాలో తయారు చేస్తుందట మేడ్ ఇన్ జపాన్ మేడ్ ఇన్ చైనా అంటారు ఈ డబ్బు మళ్ళీ మనం మనకు రొటేషన్ కావాలంటే ఎట్లా వస్తుందండి ఇంత డబ్బు మనం తీసుకుపోయి మన భార్య సొత్తు ఇవన్నీ అమ్మేసి తీసుకుపోయా పెడుతున్నాం మందులు సాపడానికి డబ్బులు కట్టాలి ఫర్టిలైజర్స్కి డబ్బులు కట్టాలి ఇమ్మీడియట్గానే కాకపోతే అప్పు తీసుకున్నాడు కాడ పంట పండుతానే అప్పు తీసుకున్నాడు కాడ అప్పు అడుగుతాడు అందరికీ డబ్బులు కట్టాలి కానీ రైతు మార్కెట్కి వచ్చేలకల్లా ధాన్యానికి వచ్చేలకల్లా ఇంత ఇస్తావా అంత ఇస్తావా అని తీస్తారు ఎక్కువ ఉన్న రేటును కొడతా దళారులు తీస్తారు మరి రైతు ఏమైపోవాలండి రైతు ఎలా బతుకుతాడు ఎన్నో ఆశలు ఉంటాయి రైతుకు ఏడు బాగా పండుతుంది మనకు మనం మిద్దె కట్టుకోవచ్చు స్కూటర్ వేసుకోవచ్చు పిల్లలను బాగా చదువుకోవచ్చు చదివేయచ్చు మంచి గుడ్డలు పట్టియచ్చు అనేది ఉంటుంది కానీ రైతు కోరిక ఏమన్నా తీర్తాందా చేయడం లేదు రైతున్న వాళ్ళని చెప్పండి రైతుగా ఉన్న వాళ్ళు చెప్పండి అనుకుంటామా లేదా మనం ఈ ఏడు పోతుంది కానీ రైతు ఏమో ముసలోడు అయిపోతాడు రైతుకు సంబంధించిన కోరికలు మట్టు చేయడం లేదు ఇదండి రైతు పరిస్థితి అందుకే రైతులు దగ్గర దగ్గర దరిదాపుల్లో మీరు పండించే భూములలో చెత్త కానీ చెదారం కానీ వేస్ట్ పదార్థములు ఉంటే కాల్చద్దండి మీరు భూమికే వేయండి కుళ్ళిపోతాయి లేదా నీరు కట్టండి కుళ్ళిపోతాయి వర్షం వచ్చి కుళ్ళిపోతాయి ఈ చెత్త చెదారం కాల్చేదాని వలన నిర్జీవమైపోతుంది సూక్ష్మజీవులు చనిపోతాయి కొన్ని రకాల కలిపిన నవధాన్యాలు కూడా వేయండి అప్పుడప్పుడు ఒక సీజన్లో వేసి దాని టెల్లరింగ్ చేస్తే కనుక అన్ని రకాల సంబంధించిన సూక్ష్మజీవులకు సంబంధించిన మొక్కలకు సంబంధించిన సూక్ష్మజీవులు వస్తాయి ఆ రసాలకు సంబంధించినవి మొత్తం భూమిలో కలిసిపోయి భూసారం పెంపొందించడానికి మీరు ఎప్పుడైతే ప్రయత్నం చేస్తారో అప్పుడు మీరు ఫర్టిలైజర్ పైకి వెళ్లకుండా ఉంటారు అడవుల్లో ఏం ఫర్టిలైజర్ వేస్తారండి మరి సీతాఫలం మామిడికాయలు కావడం లేదు వాటికి ఎవరు నీళ్ళు పెడతారు చెప్పండి మరి అడవిలో మట్టి మన ఇళ్ళలోకి తెచ్చి ఒక మొక్క నాటితే ఎంత ఇదిగా ఉంటుంది మనం వేసే ఫర్టిలైజర్స్ యూరియాలు వీటికి ఎక్కువ మోతాదు మించి వేయడం వలన పురుగుడు అవి లేతగా వస్తాయి లేతగా వచ్చినప్పుడు పురుగుడుకు అట్రాక్ట్ అవుతుంది వీటికి సంబంధించినవి మనకు అగ్రికల్చర్ వ్యవస్థలో పెరిమెంట్ ట్రాప్స్ ఉన్నాయి పురుగులకు పత్తికి అయితేనేమి గ్రౌండ్ నాటుకి అయితేనేమి వేటికైనా కానీ వరిలో ఉన్నాయి కొన్ని రకాల కషాయాలు ఉన్నాయి మీరు ప్రిపరేషన్ చేసుకోవచ్చు మన సొంతం మన ఇళ్లలోనే ప్రిపరేషన్ చేసుకోవచ్చు ఈ విధంగా వాడినప్పుడు పురుగు ఉధృతి అనేది తగ్గిపోతుంది ముఖ్యంగా గోమాత ఆవు ఉంటే ఆవు పంచకంలో ఉన్న సూక్ష్మజీవులు వేటిల్లో లేవండి ప్రతి వ్యవసాయం చేసే రైతు దగ్గరకు ఒక ఆవు ఉన్నదనుకో ఆవు పేడలో 300 కోట్ల సూక్ష్మజీవులు ఉన్నాయి ఆవు గోమాత ఆ పేడలో ఆ మూత్రంతోనే మనము పురుగు మందులను వచ్చే లేకుండా చేసుకొని పురుగులను నివారించుకోవచ్చు వాటిని తయారు చేసే ప్రణాళిక కూడా మా నెంబర్ తీసుకోండి మీరు ఫోన్ ద్వారా అయినా కాంటాక్ట్ చేస్తే మీరు వాట్సాప్లో అయినా నేను పెట్టి చూపిస్తాను ఎలా తయారు చేసుకోవాలన్నా ఎట్లా ఏం కదా అని
మన దగ్గరలో కిషోర్ చంద్ర గారి చంద్ర గారు చాలా చెప్పాం ఆయన పొద్దుటూరులో టౌన్లో ఉండగానే ఆవును తెచ్చుకున్నాడు అతను అదే పనిగా గోశాల పెట్టుకొని ఆవును పెట్టుకొని గడ్డి వేసుకొని అంతా చేసుకున్నాడు అది అతను భూమి నిస్సారం అయిపోయింది సాయిల్ ఫర్టిలైజర్ కోసం భూసారం పెంపొందించే దానికోసం ప్రయత్నం చేస్తున్నాడు నా పొలం ఎందుకు పండలేదు ఎన్ని పొలాలు పండుతున్నాయి నా పొలం నిర్జీవం అయిపోయింది నేను ఈ సంవత్సరం పంట పెట్టకుండా నాకు ఇబ్బంది లేదు నేను భూసారం భూమి డెవలప్మెంట్ చేసుకోవాలా అనే ఉద్దేశం మీద అతను చేస్తున్నాడు అతను నా పొలం పండలేదు నేను పొలం అమ్ముతాను అనేది రాలేదు నేను నా పొలాన్ని భూసారం రెట్టింపు చేసుకోవాలా ఇలా మనం ప్రయత్నం చేసుకోవాలి మన పొలాన్ని అడవిలో మట్టి మాదిరి తయారు చేసుకుంటే గనా విత్తనం వేస్తే పంట పండే రీతిని తెచ్చుకోవాలి అంటే మన పూర్వీకులు పెద్దల కాలంలో ఊరిక విత్తనం వేసేస్తే అవే పండిపోతున్నాయి వాటికి ఏ యూరియాలు లేవు ఏ ఫాస్ఫేట్ లేవు ఏ మందులు లేవు అలా తెచ్చుకోవాలండి అలా తెచ్చుకోకుంటే గనా మనము మన తరపున మనం వెళ్ళిపోతాము మన తరాల వారికి ఫలం పండదు వీరబ్రహ్మానంద స్వామి అన్నట్లు గోరు చిట్టడి నిన్న 2 రూపాయలు బియ్యం అమ్ముతాయన్నారు వస్తుంది ఇలాగే మెయింటైన్ చేసుకుంటే వస్తుంది మనకు ఈ శ్రమ ఎక్కువ మనం ఇప్పటికన్నా మన పిల్లవాళ్ళు ఎక్కువ శ్రమ పడాల్సింది వస్తుంది కాబట్టి మనకు ఈ రకంగా చేసుకున్నప్పుడు ప్రకృతి వైపరీత్యాలు కూడా తగ్గుతాయి ఎందుకంటే వాతావరణము కాలుష్యము మనం పీల్చే గాలి ఇవి కూడా క్లైమేట్ మారిపోతుంది ఎందుకంటే మనం విపరీతమైన కెమికల్స్ కొడుతున్నాం ఈ కెమికల్స్ వలన క్యాన్సరు ఇవన్నీ చాలా ఎఫెక్ట్ ఉన్నాయని కొన్ని బ్యాన్ కూడా చేసినారు గవర్నమెంట్ ఎండోసల్ఫాను ఇవైతే కూరగాయల పైన దాదాపు 3 డేస్ 4 డేస్ వరకు ఉంటాయి అది ఎప్పుడో బ్యాన్ చేశారు ఇవన్నీ ఒక మనిషికి ఎముకల పైన నరాల పైన ఎఫెక్ట్ చూపుతాయండి ఇవన్నీ మొత్తము అది పీచు కానీ చిన్నపిల్లలకి ఎక్కువగా ఎఫెక్ట్ చూపుతాయి నరాలు చచ్చిపడిపోవడము వికలాంగులుగా పుట్టడము గర్భిణీ స్త్రీలు తిన్నప్పుడు వికలాంగులుగా పుట్టారు కాబట్టి మీ పొలాలలోనే మీరు కూరగాయలు ఎక్కడో కాదు ఎక్కడో టౌన్ నుంచి తెచ్చుకోవడం కాదు టౌన్లో రకరకాల రైతులు పండిస్తూ ఉంటారు వాళ్ళు ఏం మందులు కొట్టారో ఏమో తెలియదు మీరు డబ్బులు పెట్టి కూరగాయలు కూడా విషయాన్ని కొనకచ్చుకుంటున్నారు కూరగాయలు ఉన్న విషయం మీ కొద్దిపాటి స్థలంలో అయినా కానీ ఒక 10 రకాల 12 రకాల కూరగాయలు వేసుకోండి ఒక సీజన్కు అవే మా మీకు ఆరోగ్యాన్ని ఇస్తాయి కదా మీ న్యాచురల్ ఫుడ్ మీరే తినచ్చు అసలు ఎక్సలెంట్గా టేస్ట్ కూడా ఉంటాయండి మీరు తింటే కదా వాళ్ళు ఈరోజు మందు కొడతారు వంకాయకి సాయంత్రంకి వస్తారు ఉదయం మందు కొడతారు సాయంత్రంకి వస్తారు ఎక్కడ పోతుందండి కెమికలు మీరు సబ్వేస్ కడతారా కడుగుతారా కూరగాయలు కడగరు కదా అలాగే కోసుకొచ్చి మార్కెట్ చేస్తారు అది విషయం కదా మనకు మన తిన్నప్పుడు మనం ఎలా బతుకుతాం భవిష్యత్తులో మనము ఈ డబ్బుల కోసం అలా హాస్పిటల్కి పోతాం హాస్పిటల్లో వాళ్ళు లక్షల ఫీజు అంటే మన నుండి డబ్బు దోచుకున్న వాళ్ళే ఉండరు కానీ ఒక మార్కెట్ పండించిన ధాన్యం కానించి రైతు నుంచి అందరూ దోచుకున్న వాళ్ళే ఉన్నారు లక్షలతో డిమాండ్ చేసి దోచుకునేవాడే ఉన్నాడు రైతుకు గిట్టుబాటు ధర లేదు మరి ఎలా రైతు ముందుకు వస్తాడు మనం పండిస్తాం పండించిన ఈ ఏడు బాగా పంట పండిందంటే ఆ 7 రేటు ఉండదు ఒకవేళ పంట బాగుందంటే అకాల వర్షాలు కాబట్టి రైతుకు అని చెప్పుకోవడం తప్ప గవర్నమెంట్ కానీ పథకాలు కానీ రైతుకు ఇట్లాంటి ఎన్ని బంధు పథకాలు ఇచ్చినా కానీ ఎంత డబ్బులు అకౌంట్లో ఇచ్చినా కానీ రైతుకు సాటిస్ఫాక్షన్ కాదు రైతు పండించిన పంటకు గిట్టుబాటు ధర సంపూర్ణంగా రైతుకు వచ్చినప్పుడే రైతు హ్యాపీగా ఉంటాడు ఇది నమస్కారం.